Daddy. Ella undi daddy na dance. Beautiful, fantastic, simply superb. Mee teacher ni entha saddaga train up chesaro anta baga undi. Thanks teacher gar. Ma amma entha baga chesindante karanam meeru. Baby. Tata teacher. Chodandi teacher gar. Meeku abhyantaram lekapothe mimmalni inti drop chestanu. Mee daarna meeru vellandi. Na daarna nenu vellagalanu. Good night. Good night. బాబు రమేష్ ఏం చేస్తున్నారా? తెలుగు వాచకం చదువుతున్నానమ్మా. అమ్మా ఔరంగజేబు కొలువులో వికట కవి తెనాలి రామలింగడు అసమాన తెలివి కలవాడు. మీ వదిన ఇంకా ఇంటికి రాలేదురా, కాస్త అలా వెళ్ళి చూసిరారా? అలాగే ఇలాగే నన్ను మా ఇంట్లో చదవనివ్వరు. చదవకుండా ఉంటే ఈ సంవత్సరం కూడా పాస్ కాను. పాస్ కాకపోతే నలుగురు నన్ను ఏమంటారు? నాలుగేండ్లు ఒకే క్లాస్లో ఉన్నాడని ఎగతాడిచారు. ఏం చేసేది, నా కర్మ. ఏమే శాంత, కుట్టు క్లాస్ కను వెళ్ళి ఇంతసేపు ఏం చేస్తున్నావు? లేదమ్మా, ఎక్స్ట్రా క్లాస్ ఉంది, అందుకే లేట్ అయింది. రాజయ్య గారు, రాజయ్య గారు. ఏమ్మా సుబ్బులు? మా ఇంటాయన చూసారా? చూడలేదే, ఎక్కడికి వెళ్ళాడు? తాగటానికి కుళాయిని వెళ్తామని బిందిచ్చి పంపించానండి, ఇంతవరకు రాలేదు. బిందేదయ్యా, నీ కళ్ళు లేవా? నెత్తి మీద బిందె కనపడటం లేదా? ఓయమ్మో, మళ్ళీ తాగేసి వచ్చావా? అయ్య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 య
చేస్తున్నాను సుబ్బులే. చేచ్చా, ఈ దౌర్భాగ్యుడు మళ్ళీ తాగొచ్చాడే. రోజు ఇదే వరసండి. పాపం ఆ సుబ్బులు వాడితో వేగలేక వస్తుంది. అయ్యమ్మో, చూసారా ఈ అన్యాయం ఆక్రమం? నా ఇంట్లో బిందెలు, తపేళలు, ముంతలు అన్ని ఖాళీ చేసేస్తున్నాడు. తాగటి పెట్టేసి తాగేసి వచ్చేస్తున్నాడు. నా ఇల్లు గుళ్ళ చేసావు కదరా పాపాత్ముడా. మాట్లాడేది నేను పాపాత్మునా? నా పేరు పెద్దలాగా చిన్నలాగా అంతులేదండి. న్యాయం ఏదో, అన్యాయం ఏదో, ధర్మం ఏదో, అధర్మం ఏదో ఈ నృత్య సాక్షిగా తెలుసుకోవాలి బాబు. బాబు నిజం చెప్తున్నా, మా ఇంచావిడ బిందట్టుకెళ్ళి నీళ్లు నింపుకొని రారా అంది. నేను బిందట్టుకెళ్ళాను, బిందు పెట్టేశాను, నీళ్లు నింపుకొని వచ్చేసాను. తప్ప ఈ తప్ప పెడుతున్నా. అయ్యో, నువ్వు ఊరికే ఉండవు అయ్యా పెద్ద మనిషి. సారా కొట్టుంటే ఎగ్గిరి కలుతులు. ఏడే సారా కొట్టు గురించి మాట్లాడుతున్నావు? సారా కొట్టు గురించి మాట్లాడారంటే సముద్రం పొంగిపోతే ఏమనుకుంటానేమో. ఈ పేపర్ అంటే ఈ పేట ఓడి మొత్తం గతకాల్సిందే. ఇలా చెప్తున్నాను, 1% కొట్టానంటే 100 బోర్ల పడాల్సిందే. 2% కొట్టాను, 5 నీళ్లు అడగకుండా అలా అలా పడాల్సిందే. ఏ ముసలాడా, ఏదో అలా పడుతుంది భయపడా? ఇలా నువ్వే ఈ పేర్లు ఎవరనిస్తున్నా మనం తాగుచ్చి ఇక్కడ కూడా చేస్తున్నావు. మాట్లాడకుండా వెళ్ళిపెడతా పో. నమస్కారం. మహానుభావులు నాకంటే పొడవుగా ఉన్నారు, వయసులు పెద్దరు. మీరు తప్ప ఈ పేటలో ఏ ఒకరిని మనకి ఇతరం చెప్తే మీరన్నా మీ ఆవిడన్నా నాకు అభిమానం. నో డిస్టర్బెన్స్. మీరు వెళ్ళి పడుకోండి, నేను వెళ్ళి పడుకుంటా. నువ్వు కేవీకే గారు, కేవీకే గారు అంటుంటావే, ఆయన గొప్ప సింగరా. ఏ సినిమాలో పాటలు పాడారు? చాలా బాగా పాడతారా? నువ్వు ఆయన దగ్గర నేర్చుకున్నావు సంగీతం? ఆపండి మీ ప్రసన్నలు. కేవీకే అనే ఆయన సింగర్ కాదు, గొప్ప నావలిస్ట్. నవలిస్ట్ అంటే రమణిస్ట్? గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ కాదు, టెర్రరిస్ట్. మీ తెలివితేటలు చూస్తుంటే నవ్వు వస్తుంది. నావలిస్ట్ అంటే కూడా తెలీదా? ఆయన పుస్తకాలు మేము ఎప్పుడు చదవలేదు. ఏం చేయమంటారు?
రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 100 గుంజీలు తీసిరండి. కాస్త తెలివి వస్తుంది. ఇది కాస్త రండి. కేవీకే గారు సాగర మధున వచ్చిందా? మీరు వారం రోజులుగా అడుగుతూనే ఉన్నారు. మీకెవరు చెప్పారో గాని ఇంకా మార్కెట్లోకి రాలేదండి. రాగానే ఫస్ట్ కాపీ నేనే మీకు తీసుకొచ్చిస్తా. మీరు అడిగిన సాగర మధున నా దగ్గర ఉంది, తీసుకోండి. ఆవిడ ఇలా తీసుకునే మనిషి కాదు. మీకేం కావాలి? ఈ అడ్రస్ ఎక్కడుందో కాస్త చెప్తారా? అరే ఈ అడ్రస్సా? టీచర్ అమ్మ ఇంటి పక్కనే చూడండి. దారి చెప్పి మీరు తెలుసుకునే కన్నా జస్ట్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్. ఏమిటలా కంగారు పడుతున్నావు? ఏం లేదు బాబా. ఎవరో ఎవరో ఒక అతను నా వెంట పడ్డాడు, నాకు భయంగా ఉంది. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు లోపలికి వెళ్ళి వెనుక దారి గుండా మీ ఇంటికి వెళ్ళిపోమ్మా. కృష్ణ గోవింద వెంకట అందరూ రండిరా. ఏ సార్, ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళింది, అమ్మాయి ఇల్లేదేనా? ఏ అమ్మాయిని ఫాలో చూస్తున్నావా? అవును సార్. ఎక్కడి నుంచి నాయన? బస్ స్టాండ్ దగ్గర బుక్ స్టాల్ లేదండి, అక్కడి నుంచి. ఒక అమ్మాయిని వెంటాడమే కాకుండా ధైర్యంగా వివరాలు కూడా చెప్తున్నావా? ఎంత ధైర్యం నీకు? ఏవయ్యా ఇంత పెద్ద మనిషిలో మాట్లాడుతున్నావు కదా, ఆడపిల్ల వెంట ఇంటూ పడ్డావయ్యా? అయ్యా నేను ఎవరు కొత్త, ఇందాక ఆ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి అడ్రస్ ఎక్కడా అని అడిగారు. మీకు ఈ ఊళ్ళో దారి తెలుసుకోవడం కష్టం, ఆ అమ్మాయిని ఫాలో అయ్యింది అని చెప్పాడు. చెప్పారు కదా, నమ్మకంతో వెంటబడ్డానంతే. అయ్యో ముందుగానే ఎందుకు చెప్పలేదయ్యా? నన్ను చెప్పలేస్తే కదా ఈ అడ్రస్ మాట్లాడు. ఇంకాసేపు ఉంటే నేను అడ్రస్ లేకుండా పోయామండి. సారీ బాబు సారీ, తెలియక ఏదో పొరపాటు జరిగిపోయింది. రా దగ్గరుండి నేనే చూపిస్తా ఈ అడ్రస్. రా బాబు రా. రాజయ్య గారు, రాజయ్య గారు. ఎవరు? ఓ రామారావా, బాలేవాడివయ్యా. ఎక్కడో ఉన్నప్పుడు రోజుకోసారి కనిపించేవాడివి. ఈ పక్క వీధికి వచ్చిన దగ్గర నుంచి నెలకు ఒకసారి కూడా కనపడటం లేదు. అమ్మా శిశమ్మా మందే పొరపాటమ్మా. పెద్ద మనిషి ఊరికి కొత్త, పక్కింట్లో ఉన్న రాజా కోసం వచ్చాడు. రాజా ఇప్పుడే బస్ స్టాండ్కి వెళ్ళాడు, వాళ్ళ మామ వస్తాడని. ఆ మామ ఈయననమ్మా, పేరు కృష్ణమూర్తి. తాళం చెవి కూడా ఇచ్చి వెళ్ళాడు. శాంత తాళం చెవి తీసుకురా. ఆగండి 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 ఆగండి. ఏది ఏది మామ అన్నంతో తాళాలు ఇచ్చేడువేనా? రే దేశంలో ఎంతో మంది మామలు ఉంటారండి, అసలు ఇటు మావా కాదో తెలుసుకోవాలి కదా. వెనకొకడు మావా మావా అంటూ మునసబు గారు ఇంటికి వచ్చాడు అండి. నేనే మావనని చెప్పి ఆ కుడికాలే కుడికాలలో పెట్టాడు. అంటే అక్కడ ఉన్నటువంటి బిందులు తప్పేళాలు చెంబులతో సహా పోయిందా గోహిందా. ఈ ఊళ్ళో మనుషులు మనుషులు నమ్మరనుకుంటాను. మీరెవరు భయపడినక్కర్లేదు, మా రాజా వచ్చేదాకా వాకిట్లోనే కూర్చుంటాను. ఎక్కడండి మావిడి పర్సను? మావయ్య ఎప్పుడొచ్చావు? వచ్చి 2 గంటల సేపు అయిందిరా, ఇంతసేపు ఏం చేస్తున్నావు నువ్వు? నీకోసం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ తిరుగుతున్నాను, నువ్వు ముందొచ్చావు నాకేం తెలుసు. అవును ఆ దెబ్బలేమిటి? మీ ఊరు రాగానే నాకు ఘనమైన సన్మానం జరిగింది. అదంతా తర్వాత చెప్తా కానీ తాళం తీరా, ఆకలి మండిపోతుంది. తినడానికి ఏమైనా ఉందా? బ్రహ్మచారి రూమ్ లో ఏమిటి చెప్పు, అలా బయటికి వెళ్ళి మంచి హోటల్ భోంచేద్దాం. ముందు బట్టలు మార్చుకో. అనుకుంటూనే ఉన్నాను. అమరావతి శిల్పాలు బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకుని ఒక కథ రాద్దాం అనుకున్నాను. దారిలో ఎలాగో నువ్వు ఉన్నావు కదా, నేను చూసిపోదామని వచ్చాను. కథలు రాయాలంటే ఊళ్ళో తిరగాల, ఇంట్లో కూర్చొని రాయలేవా? ఇంట్లో కూర్చొని రాస్తే అన్యాచురల్ గా ఉంటుంది.
ఇలా టూర్లు చేశామంటే రకరకాల మనుషులు పరిచయం అవుతారు, రాసే దాంట్లో కాస్త సహజత్వం ఉంటుంది. పదం పద. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. నేను బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలండి. యువర్ నేమ్ ప్లీజ్. కృష్ణమూర్తి. మా బ్యాంక్ లో అకౌంట్ ఉన్నవారు ఎవరైనా మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. అలాగే. ఓహో, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి. నేను ఎవరు కొత్త. మా మేనేజర్ రాజా ఉన్నాడు కానీ అతనికి బ్యాంక్ లో అకౌంట్ ఉందో లేదో తెలియదు. ఐఎమ్ సో సారీ, ఐ కాంట్ హెల్ప్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. ఉంటుంది, మీరు నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్స్ అండి. ఐఎమ్ సారీ. ఎవరు? నేను. నేనంటే? ఈ ఇంటి ఓనర్ కూతుర్ని. అయితే నన్ను చేయమంటావు? లోపల ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. పాత్రలు అందరూ ఏం చేస్తారో నేను అదే చేస్తున్నాను. ఒకసారి బయటికి రా. నిజంగా రానా? చూడడం ఏమిటి, బయటికి రా. ఉన్న పళంగా వచ్చానా? అర్జెంటుగా అమ్మటుంటే. వచ్చేస్తున్నా. రా. వచ్చేస్తున్నా, వచ్చేస్తున్నాను. ఏంటమ్మా అర్జెంటుగా బయటకు రావనా? నేను బట్టలు తుక్కోవాలి. నేను అదే పని చేసుకుంటున్నాను. నువ్వు ఇంట్లో అద్దెకుంటున్నావు అది గుర్తుంచుకో. అయితే ఏంటి? మేము ఇంటి ఓనర్స్, ముందు మేమే బట్టలు తుక్కోవాలి, ఆ తర్వాత ఎవరైనా. ఓహో, రూల్స్ మాట్లాడుతున్నావా? 300 రూపాయలు అద్దె తీసుకుని మున్సిపాలిటీ వాళ్ళు వస్తే 30 రూపాయలు అని చెప్పమంటావు? అప్పుడు ఏమైనా నీ రూల్స్? నీ రూల్స్ గెలుసు కట్టిపెట్టవయ్యా. తప్పుకో, ముందు తప్పుకోమంటే. సాగు మాట సరసు అంటే ఇదే సావు. ఈ కాంపౌండ్ లో ఎవరికి తెలియకుండా ఈయన గారు బట్టలు ఉతకాలి. నా బట్టలకి ఉతుకుతున్నావు? ఎవరైనా చూస్తే ముందు నిన్ను నన్ను ఉతుకుతారు పోతలకి. అబ్బా ఏం నవ్వు, కోల్గేట్ టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ లాగా పోతలకి. దర్శనం చేసుకున్నారా? మీరు ఒక్కరు వచ్చారా? మీరా మాట్లాడరు, నన్నైనా మీతో మాట్లాడొద్దని శాసించరు. చూడండి, నా కోట్ల కొద్దీ డబ్బుంది, ఆస్తుంది, పెద్ద బంగ్లా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా బేబీకి. పొట్టలో పాలు పోసావా? పోసాను. అన్ని పొట్టల్లోనూ పావునుంటాయంటావా? ఏమో. సార్ సార్, నేను రోడ్డు గట్టు వైపు వెళ్ళాలి సార్, కాస్త సాయం చేయండి సార్. ఎవరైనా వచ్చి పుణ్యం కట్టుకోండి సార్. సార్ సార్, ఎవరైనా పుణ్యం కట్టుకోండి సార్. సార్ రే, నీ పుట్టుకే ఒక దండగ, నీకు ఇంకా స్కూల్ ఎందుకురా? సార్ సార్, నేను రోడ్డు గట్టు వైపు వెళ్ళాలి, కాస్త ఎవరైనా నన్ను దాటించి పుణ్యం కట్టుకోండి సార్. సార్ పుణ్యం కట్టుకోండి సార్. మీ ఇంట్లో ఎవరు నేను స్కూల్ తీసుకెళ్ళరా? నేను స్కూల్కి వెళ్తానంటే మా వాళ్ళు తంతారు సార్. నేనే అక్కడ ఇక్కడ అడుక్కుని స్కూల్కి వెళ్తున్నాను సార్. రా బాబు, నేను తీసుకెళ్తాను. జాగ్రత్త. ఇదే బస్ స్టాప్. ఏ, నన్ను ఇక్కడ వదిలేండి సార్. ఎందుకురా, మీ స్కూల్ దగ్గర దిగబెడతాను. వద్దు, మా టీచర్ వస్తుంది. మీ స్కూల్ టీచరా? కాదు, వేరే స్కూల్ టీచర్. వేరే స్కూల్ టీచర్ అంటే? రోజు ఆమె నన్ను మా స్కూల్లో వదిలేసి తన స్కూల్ కు వెళ్తారు. ఓహో, మరి ఇంకెవరు రాలేదురా? ఈ బాబు ఎందుకెలా తెలుసు? బాబు వచ్చేసారా టీచర్? పోదాం పద. థ్యాంక్ యూ సార్, వెళ్ళేస్తాను. టీచర్ అంటే ఎవరు అనుకున్నాను, జీవిడేనా? టికెట్ టికెట్. అన్నా అన్నా అన్నా, కొంచెం స్పీడ్గా పోరా అన్నా. అంటే వేరే బస్ ఎక్కేస్తుందేమో,
నీకు సాయంకాలం చికెన్ పలా పెట్టిస్తాగా పోనీ. వల్లెన్ కూర్చోండి. రైట్ కూర్చోండి, ఈ సీట్ నాదే, మీకోసమే బస్సు ఏమో స్పీడ్ గా తొలిచాను. ఏమిటి మేడం, రోజు చిల్లర కరెక్ట్ గా ఇస్తారు, ఒక్కరోజు నా 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వచ్చుగా. ఎందుకని? అప్పుడైనా చిల్లర లేదని చెప్పి మీ టికెట్ కి డబ్బులు నేను ఇద్దామని. నెమ్మదిగా నెమ్మదిగా. నువ్వు భయపడకో. ఎవరు రాదు? ఏమా చేసి ఏమైంది అమ్మా? ఏమైంది మీరెవరో నూతులు తొక్కండి. ఏమే నువ్వు కూడా తొక్కు, మీరేం భయపడకండి. ఈ పేపర్ బతుకున్నంతకల్లా మీకేం భయం లేదు. అమ్మా ఇంతకాలం ఈ కాంపౌండ్ లో బిందులు చెంబులు సంస్కారం చేసేది నువ్వు? యువతలకు వచ్చావా? 4 దెబ్బలతో సరిపెట్టేస్తా. భయపెట్టి చంపుతారు వాడు దొంగ తెలియదు కదా, ముందు వాడిని బయటికి రాని. ఒరే నాయన, నూతులు దాగుంటే తప్పించుకోగలవట్రా, బయటికి రా. నీ ప్రాణంకేం భయం లేదు, హామీ ఇస్తున్నాను, బయటికి రా. మావయ్య ఒరే నువ్వా? నూతులు ఉన్నాడు మాయా, నూతులు ఏమి చేస్తున్నావు? అసలు జనకలేదు, నా శ్రమ లేదు. బావిలో బకెట్ పెడితే తిద్దామని దిగాను, నూతులు పెడితే దానికి ఇంత శ్రమ ఎందుకయ్యా? జ్ఞానం అడిగి తెచ్చుకోవచ్చా? మీరందరూ నిద్రలో ఉన్నారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. అవును, రోజు ఈ కాంపౌండ్ లో బిందులు చెంబులు దొంగతనం చేసేది ఎవరబ్బా? ఆ విషయం రేపు బొద్దులు కొడుకు నీకే చెప్తానయ్యా. సారీ, మిమ్మల్ని అందరం డిస్టర్బ్ చేసినట్టున్నాను, వెళ్ళండి. ఏమిటి తాడు కోసం మళ్ళీ నూతులు దిగుతా? ఆగాగో, టికెట్ లేరా? నేను తాడు తీసుకొస్తాను. ఇందులో దిగావు కదా, నీళ్లు ఉన్నాయా? తెలుస్తుంది. ఏమిటి మేడం, మీలో మీరు అలా నవ్వేసుకుంటున్నారు? ఏం లేదు, ఈ రోజు తెల్లవారుజామున ఓ తమాషా జరిగింది, తలుచుకుంటేనే నాకు నవ్వు వస్తుంది. మీరు నవ్వుతుంటే నాకు నవ్వు వస్తుంది మేడం. ఏపా ఆ
Right. Raja, ikkada nilabaddave? Sesu kosam chustunnanu. Inka raleda? Adenandi. Chikadu kuda padipoyindi. Aha, varsham kuda vachetundi. ఆ గుడిలో తీసురా, ఒకసారి బస్ స్టాప్ దగ్గర వెళ్ళొస్తాను. ఏమండి, అక్కడ కానీ లేకపోతే స్కూల్ వరకు వెళ్ళరండి. అలాగే గొడుగు తీసుకురా ముందు. ఆడుతూ పాడుతూ చేరానే శిలలేనిలు రూవానే కలపులు చెదరిన అలలాయే ఇరూరి కలలు కదలాయే కాలము పరగా విశోధనగా దిగిలే వలపే ఓ కలగా నీ అనురాగా మధురిమలే రగిలెను నాలో గురుతులుగా వేదనగా విశోధనగా దిగిలే వలపే ఓ కలగా ఎక్స్క్యూజ్ మీ మీరు రమ్మన్న నా కారులో రారు వర్షం వస్తుంది కనీసం మీ చేతిలో ఉన్న గొడుగైనా ఉపయోగించుకోవచ్చా ప్లీజ్ గిన్నెలు తోకర్లేదు కానీ రాత్రి నుంచి ఆ శశిరేఖ ఒకటే చలిజ్వరంతో బాధపడుతుంది ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు ఒక్కసారి ఏంకరమే ఈ పేపాగారు మందులో ఉండకూడదు కానీ ఎన్నిసార్లు అయినా చూసి వస్తాడు ఇట్టాగే వెళ్తావా ఇలాగ వెళ్ళమంటావా చాగాదు ఈ లుంగి ఏ లెవెల్లో కట్టినా లెవెల్ లెవెలేనే రాజలచ్చమ్మా రాజలచ్చమ్మా ఏం చేస్తున్నా నేను ఏడు శేషమ్మకు జ్వరం వచ్చిందా ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది వానకు తడిసి ముద్దైపోయి జ్వరం తెచ్చుకుంది వాన వెలిసే వరకు ఏంటి పంచనన్నా ఉండి రావచ్చుగా కనీసం చేతిలో ఉన్న గొడుగైనా వేసుకురావచ్చుగా గొడుగు ఉండు కూడా ముడుచుకుని వచ్చిందన్నమాట గొడుగు ఎక్కడ తడిసిపోతుందేమోనని ఎంత చక్కగా మడిచి తెచ్చింది ఏం మనిషి అండి అయితే నేను డాక్టర్ అని పిలుచుకురానా డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేశాడు ఒకటే తలనొప్పి అంటుంది నేను వెళ్ళి అమృతాన్ని తీసుకొస్తాను ఎందుకమ్మా అమృతాన్ని తేలేనా నేను తెస్తాను వద్దులే నువ్వు ఇల్లు చూస్తూ ఉండు నేను వెళ్ళొస్తా సరే ఆ ఇల్లు భద్రంగా చూసుకునే పూచి నాది నాకు ఇడిచిపెట్టండి మీరు వెళ్ళండి వెళ్ళండి ఏదైనా మూడు వచ్చి రాయాలనుకున్నప్పుడు పెళ్ళి ఇంకొండదు ఇప్పుడు మీరు వినబోయే పాట
కల్లని వెన్నెల చిత్రం నుండి పాడనా నీ పాటనే రచన ఆత్రేయ సంగీతం ఇళయరాజ పాడిన వారు శశిరేఖ పాడనా నీ పా
పాడనా నీ పాటని పాడనా నీ పాటని నా కళ్ళలో ఈ సెలయేళ్ళలో నా కళ్ళలో ఈ సెలయేళ్ళలో పాడనా నీ పాటని ఎంత అయింది? 6 రూపాయలు అయిందండి. హలో, హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఏమిట్రా ఇంత లేట్ గా వచ్చావు? డాక్టర్ని కదా, మాకు ఎగ్జెంప్షన్ ఉంది. ఆ అమ్మాయి ఎవర్రా? రిసెప్షన్ అన్నాక అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరో ఏమిటని అడుగుతూ కూర్చుంటామా? మంచి డిన్నర్ ఉంది, చక్కటి లైట్ మ్యూజిక్ ఉంది, బాగా ఎంజాయ్ చేయి. ఓకే, వెళ్ళి. ఎరా యంగి, మీ నాన్నగారు రాలేదా? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. బాగా తింటున్నారా? మీరు తింటూ ఉండాలి, మా దగ్గరకు వస్తూ ఉండాలి, ఫీజులు చెల్లిస్తూ ఉండాలి. తినండి తినండి. నమస్కారం డాక్టర్ గారు. హాయ్. ఇంకా నీరసంగా ఉన్నా, నేను టానిక్ వాడుతున్నావా? గుడ్. హలో డాక్టర్ గారు. హలో, మందు వ్యాపారం బాగుందా? బాగుంది. ప్రభువు నీవుగా దాసిని నీవుగా పాడే నాడు
జస్ట్ ఎ మినిట్ డాక్టర్ మీ ఫోన్ డాక్టర్ శ్యామ్ హియర్ హలో మీరా ఇప్పుడే వస్తానా ఓకే హలో సార్ హలో డాక్టర్ గారు రండి కూర్చోండి ఏమిటి సార్ మీకేదో సుస్థిగా ఉందని హాస్పిటల్కి ఫోన్ వచ్చింది మీరు చూస్తే ఇక్కడ హాయిగా పాటలు వింటూ కూర్చున్నారు మ్యూజిక్ డైరెక్టర్ కదా మ్యూజిక్ వింటే ఏ సిక్కు ఉండదని పాటలు వింటున్నా ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది సినిమాలో పాడుతుందా నో 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 పెళ్లిళ్ళకి వాటికి కచేరీలు చేస్తుంటారే ఆ గ్రూప్ లో పాడుతుంది ఓ ఫ్రెండ్ టేప్ తెచ్చిచ్చి వినమన్నాడు నిజంగా చాలా మంచి వాయిస్ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది డెఫినెట్లీ రేపు 12 గంటలకి అవును థ్యాంక్ యూ హలో శ్యామ్ హలో ఆనంద్ ఏంటి రైట్ వచ్చావు ఎవరైనా పేషెంట్స్ ఉన్నారా నోనో నీకోసం వచ్చాను రా ఏంటి విషయం రేపు నా షాప్ ఓపెనింగ్ మర్చిపోయావా అరే రేపు మర్చిపోయాను రా ఎన్ని గంటలకి ఎగ్జాక్ట్లీ 6 గంటలకి తప్పకుండా రావాలి రాకపోయావో రే నేను డాక్టర్ని ఇక్కడ హాస్పిటల్లో ఎవరికి ఏమవుతుందో తెలియదు కదా ఈ కథనండి లాభం లేదు ఎవరు తచ్చినా బ్రతికినా నువ్వు మాత్రం వచ్చి తీరాలి ఓకే ఓకే అనకపోతే ఇప్పుడే తీసుకెళ్లి షాప్ లో పడేసేట్టున్నావు తప్పకుండా వస్తానులే Thank you. Bye. I'm sorry. It's all right. Madam, autograph ivandi. Madam, here pagandi. Madam, autograph please. Please, madam. Madam. ఎక్స్క్యూజ్ మీ మేడం నా పేరు శ్యామ్ మీ ఆటోగ్రాఫ్ కావాలి ఇందులో మీ పేరుందే పక్క పేజీలు చేయండి ఇందులో నా ఫోటో ఉంది ఎస్ మేడం అక్కడే మీ ఆటోగ్రాఫ్ కావాలి మేడం ఏమండి రాత్రి నేను చెప్పానే ఆ విషయం గురించి ఏం ఆలోచించారు ఇదిగో ఇప్పుడు నన్ను కాఫీ తాగనిస్తావా లేదా లక్షణంగా తాగండి వినేవి చెవులేగా నా మాట కూడా వినండి ఏమిటి చెప్పు అమ్మ ఏమో సంగీతం కచేరీలు కచేరీలు సంగీతం అంటుంది మీరైనా చెప్పండి దానికి పెళ్ళిడు మించిపోతుందని మించి పోలేదు కంచికి పోలేదు చూడు పెళ్లి అయ్యేవరకైనా దాని ఇష్ట ప్రకారం దాన్ని ఉండని పెళ్లి అయిన తర్వాత ఆడపిల్ల గట్టి ఎలా ఉంటుందో ఏమవుతుందో చెప్పలేవు అయినా నేను మంచి సంబంధం కోసం వెతుకుతున్నాను ముందు దానికి నచ్చాలి తర్వాత మనకు నచ్చాలి ఇదంతా అయ్యేసరికి దానికి ఏ 40 దాటాలి నాన్నా రామారా మీ అమ్మ నీ సంగతి నా సంగతి కాదు నాన్నా నా పెళ్లి సంగతి అమ్మా చేసుకుంటాలే నాన్నా నేను అలా వీడియో క్యాసెట్ లైబ్రరీకి వెళ్ళొస్తాను అలాగేనమ్మా వెళ్ళిరా అమ్మా నీకు చెప్పినట్టే అనుకో అనుకుంటానమ్మా అనుకుంటాను ఇదంతా మీ నాన్న చేసిన గారాభం అంతాలు చూడండి అమ్మాయికి కళ్యాణ యోగం దగ్గర పడగానే కాబోయే అల్లుడు వెతుక్కుంటూ వస్తాడు రే ఆనంద్ ఇంతవరకు నేను అమ్మాయి కచేరీ ఒకటి కూడా మిస్ చేయలేదురా గుడ్ అయితే నీకు డాక్టర్ ఆఫ్ శశ్రేఖాస్ కచేరీస్ అని టైటిల్ పారేస్తాంలే ఏం లాభం నీ టైటిల్కి న్యాయం జరగలేదుగా మొన్న ఆమెను కలిసి కూడా ఒక్క ఆటోగ్రాఫ్ సంపాదించలేకపోయాను డ్యామ్ షేమ్ చెప్పుకోవడానికి సిగ్గులేదు సిగ్గెందుకు జరిగింది చెప్పాను అంతే అది కాదురా డాక్టర్గా ఉంటూ నీకు లవ్ అఫేర్ ఏమిటా అని మరి ఆనంద్ డాక్టర్ మాత్రం మనిషి కాడా లవ్ చేయడానికి అర్హతలు అడ్రావురా లవ్ అన్నిటికన్నా సుప్రీం లవ్ ఈజ్ గాడ్ అవును లవ్ ఈజ్ బ్లైండ్ ఇవి ఇలా డ్యూటీ మానుకుని ఆవిడ వెంటపడి తిరుగుతుంటే అక్కడ పేషెంట్ల గతి గోవింద గోవింద అదేం కాదు దేని పని దాందే అది డ్యూటీ ఇన్ లైఫ్ ఇది బ్యూటీ ఆఫ్ లైఫ్ సర్లే ఇంతకీ ఆమె అడ్రస్ పట్టుకోగలిగావా విడిచిపెడతానా
ఆమె ఆర్కెస్ట్రా వాళ్ళని ఆశ్రయించి ఒక కాక్టైల్ బాటిల్ సమర్పించి అడ్రస్ సంపాదించాను. ఆమె ఇంటి పక్కనే మా చీఫ్ డాక్టర్ ఇల్లు. చచ్చాన్రా బాబు అనుకుని తోక ముడుచుకుని వచ్చేసాను. లక్కీ ఛాన్స్ మిస్ అయ్యాన్రా. ఏమీ మిస్ కాలేదు. వెతకపోయింది ఇక కాలికి తగిలినట్లు అదుగో ఆమె వస్తుంది. వెరీ గుడ్ బాబు, నీకు పుణ్యం ఉంటుంది. కాసేపు నన్ను షాప్ లో పని మనిషిగా ఉండి. గుడ్ ఐడియా కానీ థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఎస్ మీరా? యా. కొన్ని పాటలు క్యాసెట్ లో రికార్డ్ చేసి ఇవ్వాలి. యు మీన్ వీడియో క్యాసెట్స్? నో నో, టేప్ క్యాసెట్. ఏం పాట కావాలో క్లియర్ గా చెప్పండి. లిస్ట్ ఉందండి. ఓకే, ఇంకో గంట తర్వాత రండి. గంట? అవునండి, చాలా పని ఉందండి, స్పెషల్ కేర్ తో చేయాలి. ఓకే. అన్ని రికార్డ్ చేశారా? ఓ ఎస్ రెడీ. ఒకసారి వినొచ్చా? ఎందుకండి, చాలా కరెక్ట్ గా చేశాను. ఇంటికి లేనండి. ఎంత ఇవ్వాలండి? మీ చేతికి ఎంత వస్తే అంత. సరిపోతుందా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్. దయచేసి ఆఫ్ చేయకండి, నేనెవరో కాను, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ని. క్యాసెట్ సెంటర్లో సేల్స్ మ్యాన్గా మీకోసమే నటించాను. మీరు పాడిన ఈ పాట రికార్డ్ చేయడానికి ఎంత అవస్థపడ్డానో తెలుసా? మీకెలా తెలుస్తుంది? తెలుసుంటే ఆనాడు ఆటోగ్రాఫ్లో సంతకం చేయకుండా అలా పుస్తకం తీసుకెళ్ళిపోతారా? ఫోటోగ్రాఫర్ దగ్గర మీ ఫోటో సంపాదించడానికి ఎన్ని అగచాట్లు పడ్డాను. మీరు పాడిన ప్రతి కచేరీకి హాజరయ్యాను. నాకు మీ ఫోన్ నెంబర్ తెలియదు, ఇల్లు తెలుసుకుని రావడానికి వీల్లేదు, మీ మనసు తెలుసుకోవడం ఎలాగో తెలియడం లేదు. మీరే చెప్పండి ఎలా తెలుసుకోవాలో, ఏం చేయాలో. నేనెవరో కాను, డాక్టర్ శ్యామ్ ప్రసాద్. క్యాసెట్ సెంటర్లో సేల్స్ మ్యాన్గా మీకోసమే నటించాను. మీరు పాడిన ఈ పాట రికార్డ్ చేయడానికి ఎంత అవసరపడ్డానో తెలుసా? ఫోటోగ్రాఫర్ దగ్గర మీ ఫోటో సంపాదించడానికి ఎన్ని అగచాట్లు పడ్డాను. మీరు పాడిన ప్రతి కచేరీకి హాజరయ్యాను. నాకు మీ ఫోన్ నెంబర్ తెలియదు, ఇల్లు తెలుసుకుని రావడానికి వీల్లేదు, మీ మనసు తెలుసుకోవడం ఎలాగో తెలియడం లేదు. మీరే చెప్పండి ఎలా తెలుసుకోవాలో, ఏం చేయాలో. ఏంటో అర్జెంట్ గా రమ్మన్నా. రే డాక్టర్, నీ యాక్టింగ్ మెచ్చి ఎవరో నీకు ఉత్తరం రాశారా? ఏది ఇదిగో. నువ్వు పంపిన సందేశం ఉండగానే లెక్కలు కట్టుకొచ్చేసాను. అమ్మా నాన్న నా పెళ్లికి తొందరపడుతున్నారు, తొందరగా మీ వాళ్ళని పంపించి మాట్లాడమనండి.
అంటే అసలు మన వాళ్ళు నారుగంధ రూపేణ పసుపు. అమ్మా శశి, కాబోయే అత్తమామలకు ముందివ్వకుండా వాళ్ళ అబ్బాయి కాపిస్తావేంటమ్మా? తప్పే నాన్న. మీ అమ్మాయిని కంగారు పెట్టకండి, పాడబోయే పాటకి స్వర కల్పన చేసుకుంటోందేమో. బాగా శృతి కలిపావరా, అవన్నీ పాతకాల పద్ధతుల బావు గారు. ఈ కాల పిల్లలు ఇలాగే ఉండాలి. మరి మర్యాదలు సాంప్రదాయాలు తెలుసుకోవాలిగా. మాకు మర్యాద అక్కర్లేదండి, మాలో కలిసిపోయే మనిషి కావాలి. ఏరా అంటే ఇప్పటి నుంచి మీ కోడల్ని సపోర్ట్ చేస్తున్నారన్నమాట? చేసుకుంటామండి, సపోర్ట్ చేసుకుంటాం. ఏ మీకేమైనా అభ్యంతరమా తాంబూలాలు పుచ్చుకోవడానికి? నిరభ్యంతరంగా రామా కవితే. అలాగే ఇదిగో ఇటు. ఎప్పుడో 3 నెలల ముందు ఒప్పుకున్న మ్యూజికల్ నైట్ సరిగ్గా మీ పెళ్లి రోజున పడ్డది. కాకపోతే మీ పెళ్లికి నేను రాకుండా ఉంటానా? చూడండి, రేపు రాత్రికి మా ఇంట్లో మీ ఇద్దరికి డిన్నర్ ఏర్పాటు చేశాను. ఆహా ఊ అంటే ఒప్పుకోను, మీరు తప్పక రావాలి. అలాగే తప్పకుండా వస్తాం. మరో శుభవార్త, ఈ మధ్య ఓ కొత్త ప్రొడ్యూసర్ గారు వచ్చారు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నారు. అందులో మీ శ్రీమతి గారి చేత కనీసం ఒక పాటనే పాటించాలని ఆశ? మరి మీ శ్రీమతి గారు ఏమంటారు? అనేదేముంది, తప్పకుండా పడుతుంది. చాలా చాలు, నేను పాడను పాడను పాడను. శశి చూడండి, పెళ్లి కాకముందు నాకు సినిమాల్లో పాడాలని ఆశగా ఉండేది. ఇప్పుడు నేను ఎవరినో తెలుసా? హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్యాంప్రసాద్ గారి ఇల్లాలని. ఇప్పుడు సినిమాల్లో పాడాలంటే అదోలా ఉందండి. అదే నువ్వు అనేది. చూడు శశి, నన్ను పెళ్లి చేసుకున్న నేరానికి నీలో ఉన్న కళకి టాలెంట్కి సమాధి కట్టమన్నావా? నో, అదేం కుదరదు. ఇదివరకు లాగే పాడుతూ నా ఇల్లాలిగా నువ్వు కీర్తి శిఖరాలను అందుకుంటూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. పైగా నీ చేత పాడించాలని ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎంతో రిక్వెస్ట్ చేశారు. కాదనుకు శశి. నో ఏవండి బిజినెస్, నువ్వు పాడాలి పాడి తీరాలి అంతే. సరే. హలో. హలో డాక్టర్ గారు ఉన్నారండి? నేను డాక్టర్నే మాట్లాడుతున్నాను, ఏమిటి విషయం? ఈరోజు మీరు మా వారికి ఆపరేషన్ చేస్తానన్నారు, కానీ ఇప్పుడే తెలిసింది మీరు రావడం లేదని, ఆపరేషన్ చేయడం లేదని. చూడమ్మా, ఈరోజు నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, నేను మా ఆవిడ బయటకు వెళ్తున్నాం. డాక్టర్ గారు, మీరు స్పెషలిస్ట్లని, మీ మీద ఎంతో ఆశతో ఎంతో దూరం నుంచి వచ్చాం, కానీ ఇప్పుడు మీరు రావడం లేదంటే నాకేమిటో భయంగా ఉందండి. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. చూడమ్మా, నువ్వు భయపడేంత సీరియస్ అక్కడ ఏమీ లేదు, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, చూసుకుంటారు. డాక్టర్, మీ హస్తవాసి మంచిదని చెప్పారు, మీరు చేసిన ఏ ఆపరేషన్ ఫెయిల్ కాలేదు. ప్లీజ్ డాక్టర్, మీకు ఎంత ఫీజు కావాలన్నా ఇస్తాం, ఎలాగైనా ఈ ఆపరేషన్ చేయండి. చెప్తే వినిపించుకోరా, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, నేను రావడానికి వీల్లేదు. దువ్వుతున్నావు దువ్వుతున్నావు, అక్కడ ఏదో 100 కిలోమీటర్ల జుట్టున్నట్టు దువ్వి దువ్వి. చూడండి, ఎంతసేపు మీ బాధలే కానీ ఎదుటి వాళ్ళ బాధలు అర్థం చేసుకోరా. నా వల్ల రావడానికి వీలు కాదు. కాదు అన్నాను, నేను మనిషినే, నాకు ఇల్లు వాకిలి పెళ్ళాం బాధ్యతలు సరదాలు అన్నీ ఉన్నాయి. ఏ నేను ఒకటే డాక్టర్ని? నా ప్రాణ తీకండి.
హలో హలో డాక్టర్ గారా మాట్లాడటం? కాదు, నేను డాక్టర్ గారి మిస్సెస్ ని. అమ్మా నమస్కారం. ఆడదాని వేదన ఆడదానికే అర్థమవుతుంది. మా వారికి చాలా సీరియస్ గా ఉంది. ఈ రోజు మీ వారు ఆపరేషన్ చేస్తానన్నారు. ఉన్నట్టుండి వీలేదంటున్నారు. బ్రతిమాలను అయినా రానంటున్నారు. అమ్మా నా మాంగళ్యం పసుపు కుంకుమ అంతా ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. అమ్మా దయచేసి నాకు మాంగళ్య భిక్ష పెట్టండి. ఉత్తమా ఉత్తమ ఎడకు. డాక్టర్ తప్పకుండా వస్తారు, ఆపరేషన్ చేస్తారు. అమ్మా వారు వస్తే చాలు, మా వారు తప్పకుండా బ్రతుకుతారు. అమ్మా నాకు మాంగళ్య భిక్ష పెట్టండి. అమ్మా మాంగళ్య భిక్ష పెట్టండి. చెప్పనుగా తప్పకుండా వస్తారు, మీరు ధైర్యంగా ఉండండి. శశి ఏమిటి కలగా ఉన్నా? అయితే మనం వెళ్ళినట్టే, ఆ రికార్డింగ్ అయినట్టే. ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసిందండి. ఏమ్మాయి? అదే మీరు ఆపరేషన్ చేస్తానని వీల్లేదన్నారట. వీల్లేదని లక్షాలు చెప్పాను. అమ్మకైనా బుద్ధిందా? యు గెట్ రెడీ అయిసే. యావండి మీరు వెళ్ళి ఆపరేషన్ చేయండి. శశి ఆ అమ్మాయి మాంగళ్య భిక్ష పెట్టమని నన్ను బ్రతిమాలింది. ఏ ఆడదానికైనా ఏం లేకపోయినా ఆ పసుపు కుంకమేనండి ఆమె కోరుకునే సౌభాగ్యం. చూడండి రికార్డింగ్ థియేటర్ లో అంతా రెడీ అయ్యేసరికి 1 గంట అవుతుంది. మీరు వెళ్ళి ఆపరేషన్ చేసి రావచ్చు, ఏం పర్వాలేదు. వెళ్ళండి, వెళ్ళి ఆ ఇల్లాలు కన్నీళ్ళు తుడవండి ప్లీజ్. మీరు పాడమంటే పాడుతున్నాను, నా పాట కోసం ఒక ఆడదాని సౌభాగ్యాన్ని బలిపోతా. దయచేసి వెళ్ళండి ప్లీజ్. ఆల్ రైట్ నేను వెళ్ళాలి అంతేనా? వెళ్తాను. వెళ్ళొస్తాను అనండి. సరే వెళ్ళొస్తాను. శ్రీమతి గారు అంతే అంటే శ్రీవారు అంతే. థ్యాంక్ యూ. Thank you.
చిరుగాలి శృతిగా చేసి మలచే నిన్నే తలపోసి వీచే చిరుగాలి శృతిగా చేసి మలచే నిన్నే తలపోసి కలలన్నీ కలబోసి గిరిమాల చేసి ఎదలోన కదలాడు పాదాల చేర్చి నీ కోసం పాడి ఈ గానం వినకుంటే నాకంత కన్నీరు లేదంటే పాడన నీ పాటని పాడన నీ పాటని వినాలని ఆ అయ్య కోసం పాడింది ఆ పాట. ఆ ఆశ తీరలేదు, ఆ అయ్య పోయారు. అప్పటి నుంచి శశమ్మ పాటమే మానేసింది. పుట్టింటికి వెళ్లకుండా ఈ ఊరు వచ్చి అత్తారింట్లో ఉంటుంది. పొద్దుపోటానికి ఏదో ఇంత మనసు శాంతంగా ఉంటుందని స్కూల్లో టీచర్ అమ్మగా పనిచేస్తోంది అయ్యా. మావయ్య పెట్టి సర్దేశాను. మీ ఊరు వెళ్ళడానికి 6 గంటలకు బస్సు, ఇదిగో టికెట్. టికెట్ చెప్పేసేమిటి? నేను ఊరికి వెళ్ళటం లేదు. శశిరేఖ, ఈ శశిరేఖ ఆ శశిరేఖ ఒకరేనా? నా నవళ్ళన్నీ చదివి మెచ్చుకుని ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఉత్తరాలు హుషారుగా రాసే ఈ శశిరేఖ ఎంతో బాధను గుండెల్లో దాచు ఒక్కరే అవుతారా? సావిత్రి పట్టుదలతో పాతివ్రత్యంతో యమధర్మరాజుని మెప్పించి తన భర్తను బ్రతికించుకుంది. టీచే, చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బతుకుతారా టీచే? సావిత్రి లాంటి పతివ్రతలకు మాత్రమే సాధ్యం అవుతుంది. కూర్చో. శశి, నీకు లెటర్ వచ్చింది. థ్యాంక్ యూ.
నీకు కేవీకే గారు ఉత్తరం రాశారా? ఆ ఆయనే రాశారు. నేను కేవీకే గారు అభిమానిగా 6 ఏళ్లుగా ఆయనకు ఉత్తరాలు రాస్తున్నాను, కానీ ఒక్క ఉత్తరంలో కూడా నా అడ్రస్ రాయలేదు. నాకు ఆయనే ఉత్తరం రాశారంటే ఆశ్చర్యంగా ఉంది. నీ అడ్రస్ ఆయనకి ఎలా తెలుసుంటుంది? అదే అర్థం కావడం లేదు. అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఆయన ఈ ఊళ్ళోనే ఉన్నారట, రేపు సాయంత్రం గుడికి వస్తారట. అదేమిటి, అందరింట్లో కరెంటు ఉంటే మన ఇంట్లో కరెంటు పోయిందేమిటి? నిన్నేగా కరెంటు బిల్లు కట్టాం. శాంత, శాంత! ఏంటక్క? ఆ రాజాని పిలిచి కొంచెం కరెంటు విషయం చూడమనమ్మా. నేను పోను, తమ్ముడు పంపిస్తాను. తమ్ముడు నిద్రపోతున్నాడు, నువ్వు వెళ్ళు. ప్రతి పనికి నేనే వెళ్ళాలా? సరే, ఆ లాంత్రి లేవు, వెళ్తాను. తప్పుతుందా? అబ్బబ్బబ్బా, అసలే కరెంట్ లేక చస్తూ ఉంటే ఈ వర్షం ఒకటి. దుత్తులు కొట్టేస్తున్నావా? ఏంటో దుత్తులా, తెల్లబొద్దు ఇంకా వాళ్ళని అనుకున్నానా? ఏడ్చినట్టే ఉంది. ఏంట్రా రాజా, చీకపట సినికుల్లో ఏంట్రా చీకట్లో ఫీజేస్తున్నావా? రే ఇదిగో మళ్ళీ ఎప్పుడు వస్తావురా? రేపు. రేపా? నువ్వు ఇలా ఏస్తూనే ఉండరా. నీవే దేవి నీవే, నీవే దేవి నీవే, నాయద కోవెల చేసిన దేవత నీవే, నీవే నీవే దేవి నీవే, నీవే దేవి నీవే. అనురాగం నీవు, నేను నేను నీవు, ఒకటే నన్నది అనుబంధం. నీవే నిన్నటి స్వప్నం, నీవే నిన్నటి స్వప్నం, నీవే రేపటి స్వర్గం, నీవే జీవననా.
రాగము నీవే దేవి నీవే నీవే దేవి నీవే నాయదా కోవెల చేసిన ఆ దేవత నీవే నీవే నింగి నేల నిండిన హృదయం గంగై పొంగెను నీ కోసం పాలు తేనే పూలు నీరై నీకే చేసెను అభిషేకం నీవే పూజా ఫలము నీవే పూజా ఫలము నీవే కోరిన వరము నీవే ప్రేమకు వేదము నీవే దేవి నీవే నీవే దేవి నీవే నాయదా కోవెల చేసిన దేవత నీవే 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 దేవి నీవే నీవే దేవి నీవే నీలాకాశంలో ఒకే ఒక తెల్లని మేఘం కదిలి వెళ్తున్నట్టుంది. ఆఫీస్కు బయలుదేరిన అర్చనను చూస్తుంటే వాకిట్లోనే ఎదురొచ్చింది కొత్త గౌన్ వేసుకుని పక్కింటి పాప. పాప చేతిలో ఎర్రని రోజా ఉంది. తన పుట్టినరోజుని చెప్పి అర్చనకు ఆ ఎర్ర గులాబీనిచ్చింది పాప. తలని పెట్టుకోమని ఎంతో ఆశగా అడిగింది. కానీ అర్చన ఆ చిన్న పాప ఆశ నెరవేర్చలేకపోయింది. కారణం, తాను ఒక తెల్లని తామరలా ఉండిపోవాలని, తన జీవితంలో ఏ రంగులకు పొంగులకు తావులేదు అని. ఆశ్చర్యంగా ఉంది, అచ్చం నా జీవితంలో జరిగిన సంఘటనలాగే ఉంది. ఊహించలేకుండా ఉన్నాను. వదినా వదినా, పడుకోరా అమ్మా. అమ్మా, అబ్బా ఏమిట్రా? ఊటుకు వెళ్ళాలమ్మా. పోయి పోసుకురారా. ఒక్కడే వెళ్ళాలంటే భయంగా ఉంది, తోడురావే. అమ్మా అమ్మా, తీసుకెళ్ళమ్మా. ఎందుకు తోడెందుకురా? పెద్ద మగాళ్ళ కబుర్లు చెప్తావుగా, వెళ్ళి పోసుకురా. నిన్నెవరు ఎత్తుకుపోడలే, వెళ్ళా. తోడొస్తారా ఇక్కడ పోసైనా? ఒరే, నువ్వు అన్నంత పని చేస్తావు గానీ లేలే పద. పో, అలా వెళ్ళి పోసుకురా. సినిమాలో హీరో హీరోయిన్స్ లవ్ చేసుకున్న చోట లేకపోతే డ్యూట్లు పడుకున్న చోట ఇక్కడ ఎందుకు రమ్మన్నట్టు? రోజు నీ కుట్టు క్లాస్కి వెళ్తున్నప్పుడు ఒక విధం నన్ను అదే పనిగా అలర్ట్ చేస్తున్నాడు రాజా. ఏమన్నా?
నిన్న అలా చేస్తున్నాడా? ఎన్ని గుండెలాడికి ఎవడాడు? అదిగో అక్కడ కూర్చున్నాడే వాడే. అబ్బో ఏనుగులా ఉన్నాడే. పారిపోదామా? అబే వాడిని దావం నలిపి నలిపేస్తాను పాద. ఒళ్ళు ఎలా ఉంది? ఒకసారి పట్టి చూడనా. ఎందుకండి? చిన్నపిల్లలు అంత పెద్ద పెద్ద మాట్లాడతారు. నువ్వెవరు అడగడానికి? నీ దారి నువ్వు పో. నీకు దారి చూపించిపోతావు. అమ్మమ్మ పెద్దవాళ్ళు ఎంత మాట అన్నావు సార్. చిన్నపిల్ల ఏదో తెలియకనింది. మీరేం అనుకోకండి, వస్తాం. ఎక్కడికి రా, అమ్మాయిని తిప్పేసి తప్పకుండా తిరిగి వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. ఒరే ఒట్టి పిరికోళ్ళగా ఉన్నావు. నీలాంటి వాళ్ళ మీద మాలాంటి వాళ్ళం చేయి చేసుకో. వెళ్ళు. దోమ నలిపినట్టు నలిపేస్తానండా పెద్ద మగాళ్ళ. ఇదిగో నువ్వు ఆడపిల్లవేనా? నేను కొట్టినందుకు కాదు, నువ్వు నవ్వినందుకు అట్లా చచ్చిపోతాడు. పద పద. ఏరా మళ్ళీ వచ్చా? ఏమిటి అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు, నువ్వు సైకిల్ మీద ఉండగా కొడదావా లేకపోతే సైకిల్ దిగిన తర్వాత కొడదావా అని ఆలోచిస్తున్నాను. అయితే నీకు దగ్గర పడిందన్నమాట. అందుకే అమ్మాయిల జోలికి వెళ్తున్నారా? కపిరాజు జెండాపై కపిరాజు. గురయ్యా నా చీర ఇస్త్రీ అయిందా? అమ్మా కొంచెం కాకి ఎక్కువగా ఉంది, అది తగ్గినవండి, తర్వాత చేస్తాను. ఏమిటన్నా? ఇత్రి పెట్టేడిగా ఉంది, ఇలా చెత్తే కాలిపోద్ది అంటున్నాను. చీరకి ఎంత తీసుకుంటా? డెబ్బై ఐదు పైసలు. అలాగే తొందరగా కానీ. అలాగే. జెండాపై కపిరాజు ముందు శ్రీ శ్రేణి. యాభై పైసలు తీసుకుంటావు, డెబ్బై ఐదు పైసలు తీసుకున్నావు బాబు. మామూలుగా అయితే ఇత్రికి యాభై పైసలే బాబు, కానీ ఆవిడ గారి తరవడానికి ఇరవై ఐదు పైసలు ఎక్కట్రా. ఏంటి చూడా? చెవుడు కాదు బాబు, పెద్ద నస. ఒక ప్యాంటు రెండు షర్ట్లు సొంతంగా ఉతుక్కున్నాను, ఇస్త్రీ చేసు. కానీ ఇత్రి పెట్టి ఏడు తగ్గిపోనది. ఎక్కువగా చెప్పావు కదా. చాలా తెలివైన ఇత్రి పెట్టి బాబు. వస్తే కానీ నా బట్టలు ఇస్త్రీ చేయవా? మీరు ఊరుకోండి బాబు, తమ ఇంటికి వెళ్ళండి బాబు. నేను ఇత్రి చేసి ఇంటికి పట్టుకొస్తాను. ఏమండే అయ్యా? అయ్యా బాబు గారు. నేను ఇక్కడ మనిషి అన్నవా ఉన్నాను కదా, గుర్తుతాదట్రా. గుర్తుపోయినా ఆ ఇంట్లో ఆ ఇల్లా వాళ్ళ కాడా. ఏంటిది ఏంటది ఆ తాళం కప్ప? తాళం కప్ప నాకు పని ఏంటండి, ఇంట్లో మనుషులతో పని కానీ నాకు కూడా తాళం కప్పతోటి ఇంట్లో ఉన్న మనుషులతోటి పని లేదు, ఇంట్లో ఉన్న తప్పేళాలతోటి బిందులతోటే పని. అయ్యో బాబోయ్ రా, లోపల మనుషులు ఉంటే యువతల తాళం కప్ప ఎలాగుంటదిరా? అయ్యి బాబోయ్ బాబోయ్ ఏం తెలివండి, బుర్రంటే నీదేనండి. మరి ఏమనుకున్నా నా బుర్రలాగా నీ బుర్ర కూడా పని చెయ్యాలంటే ఓ బొంగుడు వేసేయాలి. ఒరే మొన్న నా సొక్క ఇస్త్రీ చేసుకొచ్చావా? అవును చేశానండి. ఏం చేయడురా? ఏం చేయడమది ఎక్కడ? అప్పుడే ఏంచిన అప్పుడు కింద పడ్డం తోటే ముక్క సెక్కలైపోయింది. కొంచెం గెంజి ఎక్కువై ఉంటది, ఆ ముక్కలన్నీ మా లాండ్రీ కొట్టండి. జిగురేసి అట్కేసి ఇస్త్రీ చేసేస్తాను. ఇస్త్రీ నేను ఆ సొక్క వేసుకొచ్చానంటే
గంజి గింజి అక్కలేదు. నిన్ను నిలబెట్టి ఇతరు చేస్తాను. చెక్క మనిషి. అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏమిటి తెప్పయ్యా, ఏమిటి విషయం? ఏటి మీదమ్మా, మొన్న వచ్చాడ ఇంటికి ఒక ఆయన, ఆయననమ్మా రాజా సుట్టం. ఆయన ప్యాంట్ జేబులో ఈ ఉత్తరం దొరికింది. ఆయనకి ఇచ్చిపోదాం అంటే ఆ ఉత్తరం నాకు ఇవ్వు, ఆయన రాగానే ఇస్తాను. అమ్మయ్యా ఎంత బరువు తగ్గించావమ్మా. జెండాపై కపిరాజు. అచ్చం వదిన హ్యాండ్ రైటింగ్ లో ఉంది. ఉదిన్ రాసినట్టే ఉంది. ఏమిటిది ఈ ఉత్తరం ఆయన జీబులో ఉంది? ఏమిటి వదినా? శాంత అమ్మా. ఏమేమి శాంత, నీళ్లు చూడటం అయిందా? లేదమ్మా పోస్తాను. ఏంటిది అమ్మా? ఎవరిది ఉత్తరం చూడు. ఎవరు రాశారు? మీ వదిన నిప్పులాంటిదే. అది అది ఇలాంటి పని చేసిందంటే నమ్మలేకపోతున్నాను. భగవంతుడా, పరువైన మా కుటుంబానికి ఎలాంటి మచ్చారా నీకు తండ్రి, ఎలాంటి మచ్చారా నీకు. రాజలక్ష్మి గారు, రాజలక్ష్మి గారు, రోబీ నా ఉత్తరం ఏదో మీ దగ్గర ఇచ్చేట, ఇస్తారా? థ్యాంక్స్ అండి. శశి ఇలారా. ఏంటత్తయ్యా? ఏమైందత్తయ్యా? నిన్నెప్పుడు కోడలుగా చూసుకోలేదమ్మా, మా కన్న కూతురుగానే చూసుకుంటున్నావు. ఇప్పుడు ఎవరు కాదన్నారత్తయ్యా, ఇప్పుడు ఏమైందని? ఈ సంగతి మీ మావికి తెలిస్తే ఆయన తట్టుకోలేరమ్మా. ఏ సంగతి శాంతి, ఏమిటో చెప్పు. నువ్వు రాజా మావయ్యకు ఉత్తరం రాసిన సంగతి. ఉత్తరమా? రాజా వాళ్ళ మావయ్యకు నేను ఉత్తరం రాశానా? ఎవరన్నారు? నేను చూశాను దినా. నువ్వు చూసావా? చదివాను కూడా. శాంతి ఏంటి ఏమంటున్నావు? అవును దినా, ఆయన ఇస్త్రీకి వేసిన ప్యాంట్ జేబులో ఉందని తిప్పడి తీసుకొచ్చాడు. ఆయన ఇంట్లో లేకపోయేసరికి నాకిచ్చి వెళ్ళాడు. ఏదా ఉత్తరం? ఆయన వచ్చి పట్టుకుపోయాడు. ఆ ఉత్తరం నేను రాశానా? మీరా రండి. నేను మీకు ఉత్తరం రాశానా? ఎప్పుడు? అసలు నేను మీకు ఉత్తరం రాశానా అని అడుగుతున్నాను. ఆ మాట నన్ను అడుగుతారేంటండి? ఇదేదో కొత్త కథలా ఉందే. కథ కాదు, కాకరకాయ కాదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు నాకు ఉత్తరం రాశారా? ఆ మాటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు మీకు ఉత్తరం రాయవలసిన అవసరం నాకేంటి? అసలు ఈ పుకారు ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చింది అని. పుకారు మీరే అంటున్నారు కదా, మీరు రాయలేదు కదా. లేదు లేదు లేదు. మరి ఎందుకండి అంత బాధపడిపోతున్నారు? బాధ ఏమిటండి బాధ? మా ఇంట వంట లేవండి ఇటువంటి పనులు. కాళ్ళు తలెత్తుకుని తిరిగేది. అసలు ఎవరో రాసిన వేదోపత్రాన్ని మీ జేబులో పెట్టుకుని ఊరేగడం, అదేదో నేనే రాశానని మా శాంత్ అనుకోవడం. మీరు ఊరికి అప్సెట్ అవ్వకండి. మీరు ఎవరికో రాసిన ఉత్తరం నా జేబులో చేరుంటుంది. నేను ఉత్తరం? యూయో, మీరేదో కావాలని కుట్ర పని నన్ను అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఉత్తరం రాయలేదా? నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరికి ఉత్తరాలు రాయలేదు. ఎవరికి? ఎవరికా? నా అభిమాన రచయిత కేవీకే గారు ఒక్కరికి రాస్తుంటారు. రాస్తుంటారు కదా, మరి ఆ ఉత్తరాలన్నీ ఎవరికి చేరుతాయి? ఎవరికి చేరుతాయి? ఆయనకే చేరుతాయి. కరెక్ట్, సరిగ్గా ఆయనకే, ఆ కేవీకే గారికే మీరు రాసిన ఉత్తరాలు చేరినాయి. అవునండి. చూడండి, మీరు అభిమానించే ఆ కేవీకే స్వయాన మా మావయ్యే. మీరా కేవీకే? అత్తయ్యా, మావయ్య, అత్తయ్యా, ఆ ఉత్తరం నేను రాసిందే. రా
ఇక్కడ కృష్ణమూర్తి అని ఎవరన్నా ఉన్నారా? కృష్ణమూర్తే. ఓ నానా అమ్మా బాగున్నారా? బాగున్నానరా. చూస్తారేమయ్యా వేడి దండ. ఏంటన్నా ఇదంతా? నీకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందిరా. ఏ నవలకి? నువ్వు రాసిన దేవాలయ దీపాల నవలకు. ఓ ఫెంటాస్టిక్, చాలా గొప్ప నవల. దానికి ఎన్ని అవార్డులైనా ఇవ్వచ్చు. అత్తయ్య, నేను ఎక్కువగా అభిమానించి ఎవరు నవలలు చదువుతున్నానో, ఎవరికి ఉత్తరాలు రాస్తుంటానో ఆ కేవీకే గారే ఈయన. అందుకే నా నవలు గుర్తింపు వచ్చిందన్నమాట. బాబు, ఇలా కథలు నవలు రాసుకుంటూ ఎన్నోళ్ళు తిరుగుతుంటా, ఇంటికి రా నాయన. వస్తానమ్మా, ఇప్పుడు రాసే నవలు పూర్తి కాగానే వస్తాను. చాలా సంతోషం కృష్ణమూర్తి, ఇంత గొప్ప రచయితవి. పాండవులు విరాట్ రాజు కొలువులు ఉన్నట్టు నా ఇంట్లో ప్రచన్నంగా ఉన్నావు అన్నమాట. మీ కాంపౌండ్ లో ఉండగానే నాకు అవార్డు రావడం నిజంగా నా అదృష్టం. మా నాన్నగారు నమస్కారం. మా అమ్మగారు నమస్కారం. మీరు నన్ను క్షమించాలి. ఎందుకండి? మీరే కేవీకే గారని తెలియకుండా మిమ్మల్ని అలక్ష్యపరిచాను, ఎంతో అవమానించాను. ఐఎమ్ సారీ, రియలీ ఐఎమ్ సారీ అండి. తప్పు నాదేనండి. ఎలా ఆదుర్త పెంచడం మీకు అలవాటు? ఆనందించడం, అభిమానించడం మీ స్వభావం, అందుకే అని ఉత్తరాలు రాశారు. మీరు నా ఉత్తరాలని చదివారా? చదవటమే కాదు, ఆ ఉత్తరాలని భద్రంగా దాచుకున్నాను. నేను ఎంత అదృష్టవంతురాలండి. కాదండి, నాలాంటి రచయితకు మీలాంటి రసజం దొరకటం నిజంగా మా అదృష్టం. అదంతా కాదండి, నేను ఇన్నాళ్ళుగా ఊహించుకుంటూ ఆరాధిస్తున్న రచయితను ఈనాడు కళ్ళారా చూడటం అసలు అదృష్టం. నా అదృష్టం ఉంది, మీ అదృష్టం ఎంతండి? ఓకే ఓకే, ఒప్పుకున్నాను, మీదే అదృష్టం. పదండి. కాంపౌండ్ లెక్క మూడు తాడు మెల్ల కడితే మనిషి సొంత అవుతుంది. మెల్ల కట్టరా, తిరిగి కడతాను. నిజంగా ఇది కట్టిన తాడు ఇప్పించమంటావా, వేసిన బట్టలు తీయించమంటావా? నేను మాట్లాడుతుంటుంది మాట్లాడడానికి. ముందు బట్టలు తీసేమను. తీయకపోతే నేనే తీస్తాను. నాకు చేతం. బాగుంది బాగుంది, ఇది నిజమైన దెబ్బరాట అనుకున్నాను. కాబోయే భార్య భర్తలు లొవ్వాట అన్న మాట. ఆడుకోండి ఆడుకోండి రాజా. చెక్క బలి చెక్క రాజా. ఈ కాంపౌండ్ లో నీతో మాట్లాడాలంటే ఇలా ఏదో ఒక పోట్లాడు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎంతకాలం ఇలా? ఎందుకు? నువ్వు మీ అమ్మతో చెప్పే, నేను మా మామతో చెప్పేస్తాను. పావురు కప్ప కాదు మాయా, నేనే తలేస్తుంటే. అసలే గాయాలు వస్తుంటే నీ తలేస్తుందా? లే చెప్పండి. చెబుతున్నా నీకోసం సస్తున్నా, సత్యంగా చెబుతున్నా నీకోసం సస్తున్నా. సచ్చైనా నీతోటే బతకాలి అనుకున్నా. సత్యంగా చెబుతున్నా నీకోసం సత్యంగా చెబుతున్నా నీకోసం సస్తున్నా. సచ్చైనా నీతోటే బతకాలి అనుకున్నా.
ఇంకా చెబుతున్నా నీకోసం సస్తున్నా.
ఎక్స్క్యూజ్ మీ చూడండి, ఆ రోజు స్కూల్ దగ్గర, ఆ తర్వాత దేవాలయంలో అటుపిమ్మట ఎన్నోసార్లు నేను మీతో మాట్లాడాలని, నా మనసులో ఉన్నది చెప్పుకోవాలని ఎంతో ప్రయత్నించాను. కానీ మీరు నాకేమాత్రం అవకాశం లేదు. మీరు మా బేబీకి ట్యూషన్ చెప్పాలని, ఆ విధంగానైనా నేను మీకు సహాయపడగలిగితే నా జన్మ ధన్యమని అనుకున్నాను. కానీ మీరు నా మాట వినిపించుకోలేదు. మీకు తెలియదు ఈరోజు నేను బతుకున్నానంటే మీరే కారణం. మీకు నేను ఎక్కడికి వెళ్ళావురా? ఏమిటా సంచే? ఏం లేదురా, ఇవాళ స్ట్రైక్ కదా, అన్ని హోటల్స్ మూసేశారు. ఆ కథలు రాసాయైనా పొద్దునుంచి ఏం తినలేదట. ఎక్కడన్నా టిఫిన్ దొరుకుతుందేమోనో వెళ్ళాను, ఏమీ దొరకలేదు. 2 రూపాయలకి బియ్యం తెచ్చాను, ఇచ్చేసి వస్తాను. ఆగు, లోపలికి వచ్చావా? కాలర్ కొట్టండి. అస్కెల్ సార్? సార్ నేను సార్. ఓ, నువ్వా రమేష్? సరే, ఏమిటా ఇది? ఈ భోజనం మీకే సార్. దేశం నిండా బంధువులు స్ట్రైకులతో నానా గొడవగా ఉంటే, పల్లె నిండా అన్నం కూరలతో పంపిన ఈ దాత ఎవరు, వారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. దొరకున్నాపండి. సర్లే, వారికి ఎలా దాత ఎవరు? మా వదినే సార్. రేడే, పోయి మీ వదిన టీసీ చెప్పరా. సర్లేండి, ఇప్పటికే ఒక పనికి 3 పనులు అయినాయి, ఇదొకట మీరే వెళ్ళి చెప్పుకోండి సార్. రాజ్యం, రాజ్యం పొద్దుటి నుంచి చూస్తున్నాను, ఏదోలా ఉన్నావు, ఏం జరిగింది? ఏం లేదండి. అది కాదు, నీ మనసు మనసులో లేదు. ఒక పని చేయబోయి ఓపెన్ చేస్తున్నావు, ఏదో బాధపడుతున్నావు, ఏం జరిగింది నాతో చెప్పు. అది కాదండి, నాది తప్పైనా కావచ్చు, కానీ నేను ఎక్కువ అభిమానం మమకారం పెట్టుకోబట్టేనేమో. నాతో చెప్పకుండా మన ఇంట్లో ఎవరే పని చేసినా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఎవరేం చేశారు? మన శశి. శశ ఏం చేసింది? అప్పుడు నేను వంటింట్లోనే ఉన్నానండి. నాతో చెప్పకుండా ఆ కథలు రాసే ఆయనకి పళ్ళెల్లో భోజనం పెట్టి పంపింది. ఓ, అదే, దానికి ఇంతగా బాధపడాలా? ఇవాళ ఊళ్ళో హోటల్ అన్ని స్ట్రైక్గా, అందుకని పంపించుంటుంది. నాతో చెప్పొచ్చుగా, తనే పంపాలా? ఈ కాంపౌండ్ లో ఎవరికీ లేని అక్కర, తనకెందుకు చెప్పండి. అది అక్కర కాదు, మానవత్వం. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని హాయిగా భోజనం చేసి పడుకో. మీరేదో కొత్త నవల మొదలు పెడుతున్నారని పత్రికలో చదివాను, నిజమేనా? అవును. కదేమిటి సార్? నా కదే. మీ కదా? అంటే? అంటే నాకు ఊళ్ళో పరిచయమైన మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు, నాకు ఎదురైన సంఘటనలు, అవి చూసినప్పుడల్లా నాకు కలిగిన ఫీలింగ్స్, అవన్నీ ఒక కథగా రాశాను అన్నమాట. పేరేం పెట్టారు సార్? ఒక మౌనం పలికింది. ఒక మౌనం పలికింది, చాలా బాగుంది సార్. ఎప్పుడు మొదలు పెడుతున్నారు సార్? మొదలవుతుంది, వారం వారం సీరియల్ గా వచ్చే వారం నుంచి మొదలవుతుంది. ఏ పత్రికలో వస్తుంది సార్? అంత తొందరగా ఉందా? అది కాదు సార్. పాలు 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 పాలని ఏక గొంతు కోసిన మేకలా కడుతావేట్రా? నువ్వు పోసేవన్నీ పాలని నమ్మేళ్ళందరూ పోయించుకుంటారు అనుకుంటున్నావా? రే, నీ మాటలు నమ్మే యాదవనే, నేను ఒక్కనేరా. పడిపోయి యాదవని. మూడెళ్ళ బాకీ 60 చిల్లరా, ఆ డబ్బిస్తే పోస్తా. నేను సగమే ఇస్తానురా. మిగతా సగం? మిగతా సగం మున్సిపాలిటీ కడతాను. పాలు పోసేది నేను, నువ్వు డబ్బు కట్టేది మున్సిపాలిటీ. అక్కడే ఉంది గీటుకు. రే, ఈ పాలల్లో కలిపే నీళ్లు ఎవరు సప్లై చేస్తున్నారు? మున్సిపాలిటీ సప్లై చేస్తాను, నన్ను చేతనే ఇవ్వాల్సిన డబ్బు మున్సిపాలిటీకే కడతాను. ఇంకో పడిపోయి కొత్త సరిగ్గా ఉందా? ఇంకా కోసరేమా నువ్వు వేదవాణి? ఇదిగో ఈ పోసే పాలు చల్లగా ఉన్నాయి కదా, చల్లనివన్నీ పాలని నమ్మే తిరిగిపోయినాడు. ఇదిగో ఆయన వస్తున్నాడు, ఆయన పోయి అవే ఆ పుంజుకోవే. ఇదిగో నాకు పోసే నీళ్ళ పాలు వేదవాణి. బాబు,
పోయిన నెలలో 42.5 రూపాయలు ఈ నెలలో ఇవ్వండి బాబు. అలాగేనయ్యా. అయ్యో కళ్ళు కనిపించడానికి నీకు మనిషి అట్టేస్తుంటే సారీ. పర్వాలేదండి, ఏదో చిన్నపిల్ల కాలని పోయలేదుగా. పని చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏమిటే ఏమిటంటున్నది? ఏమండి, శశి మన శాంతను కొట్టిందన్న కోపంతో చెప్పటం లేదండి. నా భయం వల్ల ఒక్కటే, ఏ క్షణాన శశి మనల్ని విడిచి వెళ్ళిపోతుందోనని. నువ్వెందుకలా అనుకుంటున్నావో నాకే అర్థం కావడం లేదు. పాపం అబ్బాయి చాలా మంచివాడు, మర్యాదస్తుడే ఉన్నాడు, పైగా మన శశికి అభిమాన రచయిత. ఏదో అతను వచ్చి మన ఇంట్లోనే ఉంటున్నారనే ఉత్సాహంతో శశి కొంచెం కలకలలాడుతూ కనబడుతోంది. అతనితో కాస్త సరదాగా మాట్లాడుతోంది. అంత మాత్రాన మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. పట్టి మాట్లాడుకోవడమే కాదండి, వీలు దొరికినప్పుడల్లా అతన్ని కలుసుకోవటం, కిలకిలా నవ్వుకోవటం. సరే, కలుసుకుంటున్నారు, నవ్వుతూ మాట్లాడుతున్నారు. అంటే నవ్వుతూ మాట్లాడుకున్నంత మాత్రాన ఇంట్లోంచి పారిపోతారంటావా? అది కాదండి, పారిపోయిన ఆడపిల్లలంతా ఇలా నవ్వుకుంటూ మాట్లాడుకున్న వాళ్ళే. మావయ్య, నువ్వు ఊరికి ఎందుకు వెళ్ళనవో ఇప్పుడు అర్థమైంది. నువ్వంటే శశికి లవ్ అన్నాను గాని ఏదో ఇది నీకు నీళ్లు తోడిస్తుంది, అన్నం పంపిస్తుంది, అన్ని విషయాల్లో నిన్ను వెనకేసుకొస్తుంది. మావయ్య, చిన్నవాడినైనా చిన్న సలహా, పాపం ఓడైపోయిన శశికి నువ్వెందుకు కొత్త జీవితం ఇవ్వకూడదు? రాజా, ఒక అమ్మాయి మనతో చనువుగా ప్రవర్తించినంత మాత్రాన ఆ అమ్మాయిని మనం అపార్థం తీసుకోకూడదు. ఏమిటి మావయ్య, అంతకంటే ఏ ఆడపిల్లనా ఎలా చెప్తుంది, ఏం చెప్తుంది? నువ్వు పొరపాటు పడుతున్నావురా. పొరపాటు కాదు మావయ్య, గ్రహపాటు సరిగ్గా ఉంటే ఆ కళ్యాణి గడి వస్తుంది చూడు. ప్రియమైన సుబ్బులకు పెద్ద మనిషి రా, లోపల రా, రా 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 రావా రావా బయటికి రా, ఇలా రా. ఏంటి ఇంత దూరం వచ్చావన్నమాట? కద్దరుగా వచ్చింది. ఈ దూరం సంగతి కాదని అనేది నేనే శివుడు పువ్వు పెట్టుకున్నానుకున్నా ఎదవననుకున్నావా? ఏంటిది ఏటా, మా ఆవిడికి లవ్ లెటర్ రాసి అంత దూరం వచ్చావన్నమాట నువ్వు? లవ్ లెటర్? ఆ లవ్ లెటర్ అనయా, కాస్త ముక్కు మొహం ఎర్రగా బుర్రగా ఉన్నంత మాత్రాన లవ్ లెటర్ రాసేస్తావు అన్నమాట నువ్వు? ఏ పీప, ఏంటి గొడవ ఏంటి? ఏంటంటే నా పెళ్ళానికే లవ్ లెటర్ రాశాడు, కావాలంటే చూసుకోండి. ప్రియమైన సుబ్బులు, ఆముక్కే ఆముక్కే రాశాడు. ఇది లవ్ లెటర్ కాదయ్యా, ఆయన కథలో కథానాయకి రాసిన ఉత్తరం. అసలు సుబ్బులంటే నీ పెళ్ళం ఒకటేనా, ఇంకెవరు ఉండకూడదా, పేరు పెట్టుకోకూడదా? ఆ మాటకొచ్చా, నా పెళ్ళం పేరు దొరికిందా, ఇంకోటి పెళ్ళం పేరు దొరకలేదా? చాలేవయ్యా, నీ పెళ్ళాంకు ఉత్తరం రాసంత కర్మ ఆయనకేం పట్టలేదు. ఆయన ఈ క్షణం పెళ్లి చేసుకుంటానంటే నేను నేను అంటూ లక్ష మంది పోటీ పడి క్యూలో నించుంటారు తెలుసా? అంటే నువ్వు ఆయనకు సపోర్ట్? సపోర్ట్ ఏమంటావు? ఏం లేదు, నేను వేసుకోస్తాను సపోర్ట్. అప్పుడు ఏమండి ఆ తాగుబోతు మాటలు మీరేం పట్టించుకోకండి. మీరన్న మాటలే. నేనేం తప్పు మాట్లాడలేదు కదా? చాలా కరెక్ట్ గా మాట్లాడారు. విన్నారుగా, ఆయన పెళ్లి చేసుకుంటాను అంటే నేను నేను అంటూ పోటీ పడుతూ లక్ష మంది వస్తారండి. దాని అర్థం ఏంటండి? రాజ్యం, నీ ఆవేదన నాకు అర్థం అవుతోంది, కానీ ఒక్క విషయం ఆలోచించు. శశి పెళ్లి అయిన 3వ రోజునే సౌభాగ్యం పోగొట్టుకుంది, కానీ మనసు పోగొట్టుకోలేదుగా. ఆ మనసుకు కోరికలుంటాయి. అయినా శశికి ఏమంత వయసు అయిందని. రాజ్యం, మన కొడుకును పెళ్లి చేసుకున్న పాపానికి ఆ అమ్మాయి జీవితం అంతా అడవి కాచిన వెన్నెల కావాల్సిందేనా? కాస్త ఆ అమ్మాయి స్థానంలో నిలబడి ఆలోచించు. ఏమరా, ఈ దీపాలు పెట్టడాలు ముగ్గులు పెట్టడాలు సందడి ఇంకా కాలేదా?
పాపం పసిపిల్లలకి ఆకలి ఇస్తుందో ఏమిటో. ఆకలిసేది మీక పిల్లలక? అరే అది కూడా మన ఇల్లే కదా, ఆ కృష్ణమూర్తి పోర్షన్లు కూడా నాలుగు దీపాలు పెడితే బాగుంటుందేమో. రాజ్యం అదేదో చూడు. ఏంటండి అది, కార్తీక దీపాలా? అవునండి, మీకు ఇల్లాలుంటే దీపాలు పెట్టారుగా, మీకు ఆ కొరత ఉండకూడదని నేనే దీపాలు పెడదామని వచ్చాను. పరమునా నిలయము
హలో హలో ఐ యామ్ శరత్ ఐ యామ్ కృష్ణమూర్తి మిమ్మల్ని ఇక్కడ చాలాసార్లు చూశాను మీరేం చేస్తుంటారు ప్రత్యేకంగా ఉద్యోగం అంటూ ఏం లేదు సీదా సరదాగా నవలు రాస్తుంటాను ఐ సీ నవలు రాసే కృష్ణమూర్తి మీరు నేనే ఆ కృష్ణమూర్తిని ఏంటి మీ గురించి చాలా విన్నాను ఐఎమ్ సారీ మీ నవల్ లేవు నేను చదవలేదు బై ద వే శశి మీకు బాగా తెలుసు అనుకుంటాను బాగా తెలుసు మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వస్తారు వస్తారా హలో బేబీ అంకుల్ గుడ్ మార్నింగ్ చెప్పమ్మా గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ మమ్మీ ఏం చేస్తుంది లేపల్ అండి డాడీ పిలిచిరా పిలిచిరా థ్యాంక్ యూ వసంత రెండు కాఫీ తీసురా మా శ్రీమతి నమస్తే వసంత నేను చెప్పానే కృష్ణమూర్తి గారని ఆయన అయినా గొప్ప నావలిస్ట్ మన శశి విషయంగా కృష్ణమూర్తి గారు నేను ఈనాడిలా పసుపు కుంకుమలతో ఉన్నానంటే దానికి శశి కారణం శశి భర్త డాక్టర్ శ్యాంప్రసాద్ నాకు మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది సరిగ్గా ఆపరేషన్ రోజు శశి మొట్టమొదటిసారిగా సినిమాల్లో పాట పడుతుంది ఆ రోజు డాక్టర్ శ్యాంప్రసాద్ సెలవు పెట్టారు అందువల్ల ఆయన ఆపరేషన్ చేయడానికి రాలేనన్నారు నేనే శశిని బ్రతిమాలాను నాకు మాంగళ్య భిక్ష పెట్టమని వేడుకున్నాను నా భర్తను కాపాడడానికి తన భర్తను పంపింది నేనిప్పుడు మాంగళ్యంతో ఉన్నాను కానీ శశి నా కోసం తన మాంగళ్యాన్ని నాకు ఆపరేషన్ చేసి పెడుతూ ఆమె భర్త కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు పాపం మూడు నాళ్ళ ముచ్చటగా ముగిసింది ఆమె కాపురం అందుకే మేమంత బాధపడుతున్నాం శశికి మీరంటే ఎంతో గౌరవం అభిమానం మీరు శశికి మళ్ళీ పునర్జన్మనివ్వగలిగితే ఆమె జీవితం మళ్ళీ చిగురిస్తే మేమంతో ఆనందిస్తాం ప్లీజ్ వై డోంట్ యు మ్యారీ హర్ నువ్వు చెప్పింది నేను రాత్రి బాగా ఆలోచించాను నేను ఎన్నోసార్లు చూశాను శశి అయినా చనువుగా మాట్లాడుకోవటం అందుకే ప్రమీల శశి ఎందుకు అలాగే ఉండిపోవాలి ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు తప్పలేదని నేను అనుకుంటున్నాను కానీ శశి శశితో మన అభిప్రాయం లంచ్ టైంలో చెప్పు చూద్దాం కావాలా చాలు టీచర్ వస్తాను టీచర్ శశి అంతా బాగుంది కానీ ఆ కథానాయకును అంత లేత వయసులో విధవని చేయడం చాలా బాధగా ఉంది అందుకు మనమేం చేస్తాం ఆయన చేతిలో ఉన్న విషయమేగా ఆమెకెందుకు కొత్త జీవితం ఇవ్వకూడదు ఆ విషయం ఆయన్నే అడగండి నీకు బాగా చదువు కదా నీ అభిప్రాయంగా చెప్పు చూడు ఒప్పుకుంటారు హలో హలో రండి మీకు రవ్వంతన హృదయం లేదండి ఏ ఒక అందమైన అబ్బాయిని అంతకన్నా ఒక అందమైన అమ్మాయిని సృష్టించారు మీ కథలో అంత లేత వయసులో విధమైపోవడం అంటే ఆ బాధ ఆ వేదన మీకేమైనా తెలుసా ఇంతకీ మీరేమంటారు ఎలాగైనా సరే ఆ అమ్మాయికి మళ్ళీ కుంకం బొట్టు పెట్టండి మా అబ్బాయికి శ్రీనివాసుడు గుడిలో పుట్టుదలు తీద్దాం అనుకున్నాం ఎల్లుండి పొద్దున్నే ముహూర్తం మధ్యాహ్నం భోజనాలు కూడాను మీరంతా కుటుంబ సమేతంగా తప్పకుండా రావాలి నువ్వు ఇంతగా చెప్పాలటయ్య భద్రయ్య నీ ఇంట్లో శుభకార్యం ఉంటే నువ్వు పిలిచినా పిలవపోయినా మా ఇంటి భాగం అక్కడే ఉంటాం సరేనా మరి ఆ పక్కింటి వాట ఆయన కృష్ణమూర్తి అతను మనవాడే నేను పిలిచుకొస్తాను నువ్వు మిగతా పని చూసుకో వస్తా thank you
కార్యక్రమం పూర్తయింది. అన్నలు ఇప్పుడు పెడతారు. ఉండు బాబు, వంటలు అవుతున్నాయి. ఈలోగా అబ్బాయి స్నానం చేయించొద్దు? ఆ తొందర చేయించండి. పాల్గొంటుంటే మీరు మాత్రం ఎందుకు దూరదూరంగా ఉంటున్నారు? శుభకార్యం జరుగుతుంటే అక్కడ నేను ఎందుకనే? నొసట కుంకుమ బొట్టు లేకపోవటం మూలంగానే కదా నిన్ను నువ్వు వెలివేసుకుంటున్నావు. అదే నీకు ఇవ్వగలిగితే. సార్, రాత్రంతా చాలాసేపు మేల్కొన్నట్టున్నారు. అవునండి. రాసుకుంటున్నారా? లేదండి, ఆలోచిస్తున్నాను. కథలో అమ్మాయి గురించి ఏం నిర్ణయించారు? నా నిర్ణయాన్ని ఇతరులు ఒప్పుకోవాలేదా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను మాత్రం ఒప్పుకుంటాను. తెలుసులేవా, నువ్వు ఇలాంటి ఎదవ పని ఎప్పుడోసారి చేస్తావని దారిపోయే కన్నెపిల్ల మెడలో తాళి కట్టడం ఉన్నా, ఏదో మొహాన్ని బొట్టెట్టడం ఉన్నా, ఇదేం ఆటలు అనుకున్నావా, కథలు రాయడం అనుకున్నావా? అతన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అమ్మా శశి, ఎందుకు ఇలా చేశావు? అతను బొట్టు పెట్టినప్పుడు ఒక వేలతో ముట్టుకున్నాడని కదా బాధపడ్డావు. బాధపడి అతన్ని కొట్టావు. కానీ అతన్ని కొట్టినప్పుడు ఐదు వేలతో నువ్వు తాకావే, దీనికే ఉంటావు. లంకలో చెరబడ్డందుకు సీత అగ్ని ప్రవేశం చేసింది.
మీ చేతి బొట్టు పెట్టించుకున్నందుకు ఈ నిప్పుతో శుద్ధి చేసుకున్నాను. తప్పు మీది కాదు, నేనే మీకు చదివిచ్చాను. మీ కథలోని నాయక పాత్ర నేనేనేమోనని మీరనుకునేంత భ్రమ కలిగించాను. అదే నా తప్పు. అందరికీ చనిపోయాడు కానీ నాకు కాదు. ఆయన నాలోనే నాతోనే ఉంటున్నారు. నేను ఆయనతోనే జీవిస్తున్నాను. నా మెడలో మాంగల్యం లేకపోవచ్చు కానీ నా ఒంట్లో ఉండే ప్రతి నరం ఆయన కట్టిన మంగళసూత్రమే. నా దేహంలో ప్రవహించే ప్రతి రక్తపు బొట్టు ఆయన పెట్టిన కుక్కం బొట్టే. ఎందుకు పనికొచ్చిన పువ్వు మరే దేవుని అర్చనకు పనికిరాదు రచయిత గారు. శశిరేఖ గారు, నేను ఇంతవరకు ఎన్నో ఒళ్ళు తిరిగాను, ఎన్నో కథలు రాశాను, ఎన్నో పాత్రలు సృష్టించాను. కానీ మాంగళ్య బంధం గురించి ఇంత అందంగా, ఇంత గొప్పగా, ఇంత చక్కగా నిర్వహించిన పవిత్రమూర్తిని ఊహించనైనా ఊహించలేదు. కథ వేరు, జీవితం వేరు, సాంఘిక న్యాయం వేరు, మనోధర్మం వేరున్న నగర సత్యాన్ని మీ జీవితం చూసే నేర్చుకున్నాను. వస్తానండి. సెలవు. Thank you.